అధికారంలోకి వచ్చిన వారం లోపల ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తామని ఆనాడు సీఎం జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చి ఈనాడు మొండి చేయి చూపించారని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు విమర్శించారు. గురువారం మధ్యాహ్నం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడారు. సిపిఎస్ రద్దు చేసిన ఓపీఎస్ ను అమలు చేస్తానని సీఎం జగన్ మాట ఇచ్చారని ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తయి మరో ఎలక్షన్ వస్తున్న తరుణంలో సైతం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సీఎం జగన్ నెరవేర్చకుండా పూర్తిగా మొండి చేయి చూపించారని విమర్శించారు. అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏ ఒక్క పథకము లబ్ధి అందలేదన్నారు. ఒక్క కేసు పెట్టుకోలేదు, ఒక్క చెలో విజయవాడ కార్యక్రమాలు కూడా పెట్టుకోలేదు, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ప్రభుత్వం 2019లో రాబోయే ముందు నేను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోపు పాత పెన్షన్ పునరుద్ధరిస్తానని చెప్పారు. అలాగే ఫ్రెండ్లీగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని చెప్పింది. అలాగే మెరుగైన పిఆర్సీ సకాలంలో డిఎల్ ఇస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పారు. ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు, అవసరమైతే ఇల్లు కట్టించి ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకి 5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న ఒక్క హామీనంటే ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు అనేది యూటీఎఫ్గా భావిస్తూ ఉన్నాం. ఈరోజు పాత పెన్షన్కు సంబంధించి పునరుద్ధరించాలనేటువంటి పెద్ద ఎత్తున మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి పాత పెన్షన్ ఇవ్వలేము, సిపిఎస్ కంటే జిపిఎస్ మెరుగైన విధానం అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసి ముందుకు తీసుకొచ్చింది. ఇవాళ సిపిఎస్ అయినా జిపిఎస్ అయినా ఇది కార్పొరేట్లకు లాభాన్ని చేకూర్చే విధానం. అందుకోసం కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే విధానాన్ని ఆపి పాత పెన్షన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఇవ్వాలనేది మా డిమాండ్. దీనికోసమే ఈరోజు యూటీఎఫ్ ఓట్ ఫర్ ఓపీఎస్. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మేము అధికారంలోకి రావాలని, ప్రజలకు సేవ చేయాలని ఆనందపడతా ఉన్నాయి, రావాలని కోరుకుంటా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో తప్పులేదు, కానీ ఈరోజు వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టేటువంటి విధానాలు ప్రధానంగా ఉద్యోగ ఉపాధ్యాయులకి ప్రజలకి మీరు ఏం చేస్తారనేటువంటిది మేము యూటీఎఫ్గా ముందుగానే అడుగుతా ఉన్నాం. ఈరోజు పాత పెన్షన్ని పునరుద్ధరించే వాళ్ళకే మేము భవిష్యత్తులో ఓటేస్తామనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం. ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం, ఉద్యోగ ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్తా ఉన్నాం, సచివాలయాలు దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఓట్ ఫర్ ఓపీఎస్, ఓపీఎస్ వస్తేనే భద్రత ఉంటుంది, ఉద్యోగుల యొక్క సామాజికమైనటువంటి ఆలోచన కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇప్పుడు మా ఉద్యమ ప్రచార జాత ఈరోజు చిత్తూరుకు వచ్చింది, తర్వాత మిగిలిన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా కదిలించేటువంటి చైతన్యం పరిచే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ప్రధానంగా సిపిఐ సిపిఎం అలాగే ఆమ్ ఆద్మీ పార్టీలు బీఎస్పీ పార్టీల వరకు మేము పాత పెన్షన్ కట్టుబడి ఉన్నామని చెప్పారు. మిగిలిన పార్టీలు ఏవి కూడా ఇంతవరకు స్పష్టమైనటువంటి వైఖరి చెప్పలేదు. ఇప్పటికైనా ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఓపీఎస్ని అమలు చేస్తామని మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి రేపు గెలిస్తే అధికారానికి వస్తే మొదటి సందకం పాత పెన్షన్ మీద ఇవ్వాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడే పద్ధతిలో మేము వ్యవహరిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం.